హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఎయిర్షిప్ 2.0, అంటే ఎయిర్షిప్ ఛాలెంజ్ మళ్ళీ చేస్తున్నాము. ముందు అప్లోడ్ చేసిన ఎయిర్షిప్ ఛాలెంజ్ సరిగ్గా లేదని కొన్ని కామెంట్లు వచ్చాయి. అందుకని చెప్పి నేనైతే మళ్ళీ ఎయిర్షిప్ ఛాలెంజ్ 2.0 అయితే రికార్డ్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ని అయితే వదిలేయండి. బెల్ సింబల్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. రండి గాయస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫస్ట్ లో ఒక ప్లే వెహికల్ దగ్గర దిగేసి ఆ వెహికల్ ఎత్తుకొని తిరుక్కుంటా ఉందాము. ఎర్షి పడతానంటే కలెక్ట్ చేసుకుందాము. ఎలా ఉంది? దింపే. ఫస్ట్ ఎయిర్షిప్ ఏరోప్లేన్ వెళ్ళిపోయేదా? ఎయిర్షిప్ పడదే. అదే అంటే ఆ ప్లేన్ ఆ లాస్ట్ దాకా వెళ్ళేదాకా ఎయిర్షిప్ పడదు కదా. మీ దగ్గర ఏముంది? మీరు అయిపోయింది. నేను ఐ విల్ ఎస్కేప్, ఐ కెన్ నో ఎస్కేప్. మీరే అనుకుంటున్నారు నేను ఎస్కేప్ అవ్వగలనా కాలేనా? ఎందుకు అయ్యో అయ్యా, ఇక్కడ వెహికల్ ఉండ ఎవడో దిగిండు, వెహికల్ ఎత్తేసిండు, వెహికల్ ఎత్తేసిండు, వెహికల్ ఎత్తేసిండు. హే మ్యాన్, ఎయిర్షిప్ పడింది. ఏంటి ఆటో అంతే? ఆడ ఎయిర్షిప్ పడింది. కాకపోతే ఆ ఎయిర్షిప్ కౌట్ లిస్ట్ వల్ల ఉందే, అది హై లూటింగ్ జోను. హై లూటింగ్ జోను వద్దులే, ఇటు పోదాం, గుర్తాయి పోదాం. ఆయనకి కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనకు అంత వచ్చలేదు, వెంటనే మార్చాల. ఆడ కూడా ఉండేది ఆటోనే, ఈడ కూడా ఆటోనే ఉంది, ఆడ కూడా ఆటోనే, ఎదురుగ్గా కూడా ఆటోనే. ఆటో ఛాలెంజ్ పెట్టింటే బాగుంటేమో, అన్ని ఆటోలే తెచ్చుకోండి. దీన్ని ఎక్కేస్తా దెబ్బకి. ఓయమ్మా, పోతమ్మా. అయ్యో విచిత్రము, ఏం మాకు నిమిషం. మీరు చూసావా ఇది ఎయిర్ షిప్ లోపల దూరా నేను? హలో, నేను తీసుకెళ్తుందేమో అనుకున్న అబ్బా, సూపర్ కామెడీ. ఈ వీడియో ఎట్లయినా ఇది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దీన్ని యూట్యూబ్ లో పెట్టేస్తా. ల్యాంబర్గినే దీనికి అయ్యో పట్టింది. మర్చిపోవలసిందేనో, ఇంకా ఎయిర్షిప్ లో ఎక్కితే ఖచ్చితంగా ఉరుకుతా.
ఈ మూమెంట్ మళ్ళా మనం దృశ్యాసన. హే, ఐ గాట్ మై ఫేవరెట్ అమోనిటెడ్ సౌండ్ మ్యాన్. నెక్స్ట్ ఎయిర్ షిప్ కి ఊరుకో. కారద్దు కారద్దు. ఇంకో లాంచ్ ప్యాడ్ ఎక్కి ఎయిర్ షిప్ మీదకి ఎక్కితే చాలు దుశ్యాసన. విచిత్రమైన ఎయిర్ షిప్ మీద నిలుచుకున్నాను. వద్దు, యామ కూడా ఎత్తుకోకూడదు, మర్చిపోయిన. ఇదేంటి చాలా దూరం వెళ్తుంది. అక్కడ దాకా ఉరుకడైనా ఉరుకుడు. అవును, నేను ఏకే పడేసా బై మిస్టేక్ గా యుఎంపి పెట్టుకొని. అయ్యాయో, మళ్ళా మళ్ళా ఈ సీన్ జరగదు దుశ్యాసన. ఎయిర్ షిప్ మీదకి ఎక్కాను దుశ్యాసన. ఇంకా పోలేము మనము, ఇంకా ఎయిర్ షిప్ ఎక్కలేము. ఇదేదో లక్కు బండి ఎక్కేసినాం. మరి ఎయిర్ షిప్ గా కొంచెం స్లోగా పరిగెత్తరా. ఎంత అంత స్పీడ్ మళ్ళా. ఎయిర్ షిప్ తో రన్నింగ్ రేస్. యా, టాప్ 20 వచ్చేది కాదు, మనకి టాప్ 10 రావాల. ఎలాగైనా సరే ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. చేస్తాను వద్దు, ఈ ఎయిర్ షిప్ మనకు వద్దు, జోన్ బయట ఉంది, మనకు నచ్చలేదు. వద్దు వద్దు భయ్యా, పోయి వెహికల్ ఉండాలి. అంత లక్క ఆటోలే ఉంటే ఎలా దుశ్యాసనా. ఒక్క ల్యాంబర్గిన్ దొరికింది అంతే, ఆ తర్వాత అన్ని ఆటోలే. ఆటో ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ ఎక్కండమ్మా ఎక్కండి. 50 రూపాయలు ప్రీపెయిడ్ మైక్ కాదు, డిస్కార్డ్. అవునా, ఏమో మీరు మైక్ కాకుండా స్పీకర్ కూడా ఆఫ్ చేసుకోండి. స్పీకర్ ఆఫ్ చేసుకోండి, 3-5 స్పీకర్. అవునా, పచ్చడైపోయింది. కదలో కదలయ్యా, కదలో కదిలింది. ఇచ్చోనే అయిపోయా, నచ్చింది ఎయిర్ షిప్. చూడండి ఎంత బాగా తిప్పుతాండి ఆటో వాళ్ళ. అలా ఒక ఆటో తిప్పితే ఎలా ఉంటుంది, అలా ఒక ఆటో తోలితే ఎలా ఉంటుందో చూడాలనుంది. ఇప్పుడే చూడండి, గుద్ది పడదు. ఏ డ్యూడ్, ఎయిర్ షిప్ వచ్చింది మ్యామ్, ఇవ్వాల్సి ఇస్తే బాగుండు. ఒకటి కూడా అయింది మై డియర్ దుర్యోధన. అయ్యో 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 అయ్యో, మిత్రమా కర్ణ వీడియో స్పాయిల్ అయింది మిత్రమా.